రాష్ట్రంలోని పేద కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి సాధించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ చేయూత పథకంతో ఆర్థిక సహాయం అందిస్తున్నారని సద్వినియోగం చేసుకొని మహిళలు తమ కుటుంబాలను అభివృద్ధి పరచుకోవాలని భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మూడవ విడత వైఎస్ఆర్ చేయుత పథకంలో 27.40 కోట్ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శ్రీనివాస్ 14,612 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని, తండ్రిని మించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం చూసి తట్టుకోలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి సాధించాలని పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డిని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, ఎంపీపీ విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ తిరుమణి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా గమనించి అటువంటి అక్రమాలు జరగకుండా అరికట్టడంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు సక్సెస్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 45 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఈయన్ని పెన్షన్ ఇచ్చి ఇంటికి పంపించేయచ్చు అన్నట్టుగా ఎగతాళి చేయడం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పాన్ని ఎవరు కూడా పక్కకి నెట్టివేయలేరు, ఎవరు కూడా పక్కకి నెట్టివేయలేరు. ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరూ కూడా ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలంటే కనుక పెన్షన్ అని కాకుండా చేయూత ద్వారా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని, వాళ్ళ ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆలోచనతో ఒక గొప్ప పథకాన్ని మనందరికీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఏదైతే మీకు 18,750 రూపాయలు ఇస్తున్నారో దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా వ్యాపారవేత్తలుగా వాణిజ్యవేత్తలుగా చేయాలి. ఒక కిరాణా కొట్టు పెట్టినా, ఒక బట్టల షాప్ పెట్టినా, లేదా ఏదో ఒకటి వ్యాపారం చేయడం ద్వారా మీరందరూ కూడా ఈ 18,750 కాడికి 4 సంవత్సరాలు ఇచ్చే 75,000 తోటి ఒక వ్యాపకం ఒక ఆలోచన మీరందరూ కూడా ఒక వాణిజ్యవేత్తలుగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దడం ద్వారా మీరందరూ కూడా డబ్బును ఖర్చు పెట్టడం కాదు సంపాదించడం నేర్పడం ద్వారా మీ కుటుంబాలన్నీ గొప్పగా ఉన్నతమైన స్థితిలో చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం వీళ్ళందరూ నాకు ఓటేస్తారులే అని అని ఒక కృత్రిమ ఆలోచన కానీ కుతంత్ర ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే మీరందరూ కూడా అభివృద్ధి చెందాలి, వ్యాపారం చేయాలి. అలాగే ముఖ్యంగా మహిళలు అంటే కనుక కుటుంబానికి వెన్నుముక కింద ఉంటున్నారు. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ అభివృద్ధి చెందుతుందంటే కనుక ఈ అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర మహిళలు ఉంటుంది, మహిళలదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం జరిగింది. అటువంటి మహిళలందరినీ కూడా మన ప్రభుత్వం బాధ్యత ప్రోత్సహించాలి, వీళ్ళని గొప్పమైన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. ఆ స్థితికి తీసుకెళ్ళడం ద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలోపేతం అయితే కనుక ఈ రాష్ట్రం బలోపేతం అవుతుంది, ఈ దేశం బలోపేతం అవుతుంది, ఈ దేశం రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏదైతే పేద కుటుంబాల అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి ఆలోచన చేస్తున్న విజయనున్న ముఖ్యమంత్రి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదో 10,000 పసుపు కుంకుమ అని చెప్పి మన డబ్బులే ఎక్కొట్టి వేసి ఏదో రకంగా ఓట్లు వేయించుకుని ఎన్నికల్లో నెగ్గాలనే కుతంత్రమైన కుట్రపూరితమైన ఆలోచనలతో ఉన్న